తులసీదళం కర్మబద్ధుడు. కర్మలు చేసి తీరాలి, అకర్ముడిగా ఎప్పుడూ ఉండరాదు. ఓడిపోతామని తెలిసినా సరే మొదట్లో అపజయం కలిగినా అపజయం కూడా అంతిమ విజయానికి ఒక మెట్టే అని గ్రహించాలి. కర్మలు చేసే తీరాలి. ధర్మాధర్మాలు సరిగ్గా తెలియకపోయినా సరే కర్మబద్ధుడైన వాడికి ధర్మాధర్మ జ్ఞానం క్రమక్రమంగా తప్పక కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కడూ కర్మలు చేస్తూనే ఉండాలి. మాతే సంగోత్స్వ కర్మణి అని అన్నారు కదా గీతాకారుడు. సోమరిగా తమోగుణిగా అకర్ముడిగా మాత్రం ఎప్పుడూ ఎవ్వరూ ఉండరాదు. రేపు అని ఎవ్వరూ ఎప్పుడూ అనరాదు. కర్మబద్ధుడు ఎప్పుడూ విజయుడే, అకర్ముడు ఎప్పుడూ చివరివాడే.